హాయ్, పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ బిజినెస్ మోటివేషనల్ స్పిరిచువల్ ఇంటర్వ్యూస్ కోసం క్రింది నెంబర్కి సంప్రదించండి. హలో ఎంవిఎన్ కశ్యప్ గారు. హలో నాగరాజ్ గారు. కొండను చూసి భయపడతారని కొంతమంది, అంటే దాన్ని ఢీ కొట్టడం తెలియక లోపల మెంటల్లీ చూడగానే వీక్ అయిపోతాం. అలాగే లైఫ్లో కొంతమంది కొన్ని పర్సనాలిటీస్ని చూస్తే ఆటోమేటిక్గా వెనక్కి తగ్గుతారు. కొంతమంది రెస్పెక్ట్ని చూసి వెనక్కి తగ్గుతారు. అది వేరే వెర్షన్, దాని గురించి ఇప్పుడు ఈ డిస్కషన్లో వద్దు. బలహీనులు ఎవరైతే ఉంటారో బలవంతుని చూసి వెంటనే ఒక స్టేట్ ఆఫ్ మైండ్కి వచ్చేసి వెనక్కి తగ్గిపోతూ ఉంటారు. కానీ ఖచ్చితంగా అటువంటి వాళ్ళని కూడా లైఫ్లో ఎదుర్కొంటేనే సక్సెస్ అవుతారు. సో ఈ వీడియోలో వాళ్ళ కోసం ఏం చెప్తారు? బలవంతుని ఎదుర్కోవాలంటే ఎలా? అవును, బలవంతుని ఎదుర్కోవడానికి మన దగ్గర ఆస్తులు ఉండాలండి. ఆస్తులు అంటే డబ్బులు కాదండి. అంటే డబ్బు ఉంటే ఎదుర్కోవచ్చు అని నేను చెప్పట్లా. ఆ ఆస్తి కాదు, నేను చెప్పే ఈ ఆస్తి మానసికమైన ఆస్తి. ఓకే, దీన్ని ఒక కొలమానం ప్రకారం కొలవలేని ఆస్తి. ఇట్స్ అన్ ఇంటాంజిబుల్ అసెట్. ఆ ఆస్తే బలం. ఓకే, బలం అంటే ఫిజికల్ స్ట్రెంగ్త్ కాదండి, దిస్ ఈజ్ మెంటల్ పవర్. ఇక్కడ రెండు, ఒకటి మానసిక బలం, ఇంకొకటి బుద్ధి బలం. ఈ రెండు ఉన్న ఒక వ్యక్తి, రైట్, ఆయన కంటే 10 రెట్లు బలవంతుణ్ణి ఎలా ఎదుర్కొన్నాడో ఒక స్టోరీ చెప్తాను. అవునా? ఓకే. ఈ భారతదేశంలో, ఈ భరత భూమిలో భారతమాత ఎంతో గొప్ప వీరుల్ని, వీరులకి జన్మనిచ్చింది. వాళ్ళు వాళ్ళ తుది శ్వాస వరకు భారతదేశానికి సేవ చేశారు. అటువంటి ఎంతోమంది వీరులు ఇప్పటికీ సేవ చేస్తూనే ఉన్నారు. ఆ లిస్టులో ఆ కోవకు చెందిన ఒక వీరుడి కథ నేను ఇవాళ చెప్తాను. ఓకే, ఈ కథ సెలెక్ట్ చేసుకోవడానికి మెయిన్ రీజన్, ఆయన గారి గురించి ఇండియాలో, ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాల్లో చాలా చాలా తక్కువ మందికి తెలుసు. అటువంటి వీరులలో ఒక గొప్ప వీరుడి కథ, ఒక గొప్ప సైనికుడి కథ, ఒక గొప్ప బోర్ఫుఖాన్ కథ. బోర్ఫుఖాన్ అంటే పేరు కాదండి, ఒరియా భాషలో, ఒరిస్సా రాష్ట్రంలో వాళ్ళు మాట్లాడే భాషలో బోర్ఫుఖాన్ అంటే ఒక సేనాధిపతి. ఎటువంటి సేనాధిపతి అంటే మొఘల్ సామ్రాజ్యాన్ని సైతం గడగడలాడించి వణికించి ఓడించిన అత్యద్భుతమైన, అతి బలవంతమైన సేనాధిపతి. లచిత్ బోర్ఫుఖాన్ అక్కడ యువకుల నరనరాల్లో ఉంటారు. అబ్సల్యూట్లీ, అక్కడ ప్రతి యువకుడి నరనరాల్లో ఆయన ఇప్పటికీ ఆయన ఉన్నారు. ఎందుకున్నారంటే ఔరంగజేబు లాంటి వాళ్ళ జేబులు ఖాళీ చేయించిన వ్యక్తి ఆయన. వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ కింగ్స్ ఆఫ్ మొఘల్ కింగ్డమ్, ఔరంగజేబు సహితం ఆయన కూడా ఔరా అని ఆశ్చర్యపోయేటట్టు చేసిన సేనాధిపతి ఈయన. ఎందుకు ఆయన అంత గొప్ప సేనాధిపతి అయ్యారు? దానికి కారణం ఆయనకున్న ఒక అత్యద్భుతమైన మానసిక ఆస్తి, బలం. ఇందాక నేను చెప్పానే, మానసిక బలం, బుద్ధి బలం. అయితే కొంచెం స్టోరీలోకి వెళ్తే, ఎందుకు బుద్ధి బలం, ఎందుకు మానసిక బలం అంటున్నానంటే, మొఘల్ సామ్రాజ్యం, ఈ సేనాధిపతి గారు సైన్యాధ్యక్షత వహించిన సామ్రాజ్యం, ఆ సామ్రాజ్యం పేరు ఓం కింగ్డమ్. అది చాలా చిన్న కింగ్డమ్ మొఘల్స్తో పోలిస్తే. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నోసార్లు మొఘల్స్ వాళ్ళ మీద దండయాత్రకు వచ్చారు. వచ్చిన ప్రతిసారి ఈయన ప్రతిఘటించారు. వచ్చేటప్పుడు కూడా సామాన్యంగా వచ్చేవాళ్ళు కాదండి వాళ్ళు. మొఘల్స్ సైన్యం పెద్ద పెద్ద ఓడల్లో వచ్చేది, ఓడల నిండా సైన్యమే. ఈయన గారు ఈ సేనాధిపతి నేతృత్వంలో చిన్న పడవలో వెళ్ళి వాళ్ళని ఓడించి వచ్చేసేవాళ్ళు. ఓడల నిండా సైన్యం ఎక్కడ, చిన్న పడవలో 10% సైన్యం కూడా లేదు ఈయన దగ్గర, కానీ ఈయనే గెలిచేవాడు. దానికి మెయిన్ కారణం ఏంటయ్యా అంటే బలం. ఒకటి మానసిక బలం, రెండు బుద్ధి బలం. ఏ సార్, ఎటువంటి స్ట్రాటజీ వాడి బుద్ధి బలం గురించి? బుద్ధి బలం ఫస్ట్ చెప్తా, దాని తర్వాత మానసిక బలం గురించి మాట్లాడుకుందాం. వాళ్ళు ఉన్న ఏరియాలో బ్రహ్మపుత్ర నది ఉండేది. బ్రహ్మపుత్ర నదిలో ఒకవైపు నుంచి ఓడల్లో మొఘల్స్ వస్తుండేవాళ్ళు. వీళ్ళు ఇటువైపు నుంచి చిన్న పడవల్లో వెళ్తుండేవాళ్ళు. రాత్రిపూట యుద్ధం, రైట్. ఈయన గారు శత్రు సైన్యాన్ని ఒక భ్రమలో పడేయటం ఈయన గారికి ఉన్న అత్యద్భుతమైన స్కిల్ అండి. ఒక ఇల్యూజన్ క్రియేట్ చేసేవాళ్ళు.
ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఆయన గారి స్ట్రాటజీస్లో నుంచి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, వాళ్ళు పడవల్లో వస్తూ అరటి దొన్నెల్లో పెద్ద పెద్ద దీపాలు వెలిగించి నదిలో వదిలేసేవాళ్ళు. ఎంతో దూరం నుంచి చూస్తే అవేవో పెద్ద షిప్పుల్లాగా కనిపించేవి. వామ్మో ఇంత సైన్యం ఉందా, అవతల వాళ్ళని మానసికంగా చంపేసేవాడు ఆయన. ఫిజికల్గా చంపేసేదానికంటే ఫస్ట్ ఆయన స్ట్రాటజీస్తో మానసికంగా చంపేసేవాడు. సైన్యాన్నంతా క్యామోఫ్లాజ్ చేసి అవతల వాళ్ళ సైన్యంలో పంపించేవాడు. అవతల వాళ్ళ సైన్యంలో శత్రు సైన్యం ఉందని తెలియదు, ఈ వీళ్ళపై వాళ్ళని చంపేసేవాళ్ళు. ఒకటి కాదు, రెండు కాదండి, కొన్ని వందల స్ట్రాటజీస్ ఆయన ఉపయోగించిన స్ట్రాటజీస్ బుద్ధి బలానికి నెంబర్ వన్ ఎగ్జాంపుల్. అది ఎన్ని వీడియోలు చేసినా తక్కువే. నా దృష్టిలో అయితే ఒక సినిమా తీయాలి, అంత బుద్ధి బలం. అయితే ఈ బుద్ధి బలం రావటానికి కారణం ఆయన మానసిక బలం అండి. ఒక్కసారి ఆలోచించండి, అవతల వాళ్ళ సైన్యం వీళ్ళ సైన్యం కంటే 10 రెట్లు పెద్దది. మొఘల్ సామ్రాజ్యం అంటే మాటలు కాదు కదా, మాటలు కాదు, మొఘల్ చక్రవర్తి అంటే అంతే కాదు కదా. 10 రెట్లు 15 రెట్లు ఎక్కువ సైన్యం ఉన్న, ఇప్పుడు నా దగ్గర థింకింగ్ కెపాసిటీ ఉందండి, ఫర్ అన్ ఎగ్జాంపుల్ నేను స్ట్రాటజీ చేయగలను, ఓకే, నేను మంచి ఆలోచనలు, నా దగ్గర ఆ శక్తి ఉంది, ఆలోచించే శక్తి. అది ఎప్పుడు వస్తుంది? నేను ఫస్ట్ మానసికంగా ధైర్యంగా ఉంటాయి కదా, అవును, నేను ఈ పని చెయ్యగలను. అవతల వాళ్ళ సైన్యాన్ని చూసే మానసికంగా వీక్ అయిపోతే, స్ట్రాటజీ ఇచ్చే శక్తి ఉన్నా ఆ శక్తి బయటికి రాదు. కానీ ఈ సేనాధిపతి, ఇందాక మీరు అన్నారే, ఆయన గారి పేరు లచిత్ బోర్ఫుకాన్. బోర్ఫుకాన్ అన్న ఎందుకు అన్నారంటే, సేనాధిపతిని బోర్ఫుకాన్ అంటారు కాబట్టి ఆయన్ని బోర్ఫుకాన్ అన్నారు. ఆయన గారి పేరైతే లచిత్. లచిత్ అని ఎందుకు పెట్టారంటే, ఈ లచిత్ అనే పిల్లగాడు, చిన్న పిల్లగాడు ఒక ఆయనకి దొరికారండి, తేయాకు తోటలో టీ ప్లాంటేషన్లో దొరికారు. దొరికినప్పుడు ఆయన రక్తపు మడుగుల్లో పడున్నాడు, ఒంటి నిండా రక్తం. చిన్న పిల్లగాడు, పసిపిల్లగాడు, అప్పుడే పుట్టాడు. ఒరియా లాంగ్వేజ్లో లా అంటే రక్తం, చిత్ అంటే తడిసిపోవటం. రక్తంలో తడిసిపోయి ఈ పిల్లగాడు ఉన్నాడు కాబట్టి వాళ్ళ నాన్నగారు లచిత్ అని పేరు పెట్టారు. సైనికుడుగా చేసి ఆ హోమ్ కింగ్డంలోకి పంపించారు. ఒక సామాన్య సైనికుడు సేనాధిపతి అయ్యి చాలా చిన్న సైన్యంతో మొఘల్ సామ్రాజ్యాన్ని ఆడించాడంటే అతను మానసికంగా ఎంత దృఢంగా ఉన్నాడు, మానసికంగా ఎంత బలంగా ఉన్నారు ఒకసారి ఆలోచించండి. మానసికంగా బలంగా ఉండటం అనేది అత్యద్భుతమైన, అతి వాల్యుబుల్ అయిన ఆస్తి అండి, మానసిక బలం. లచిత్ గారిలో అది ఉంది. అదేలేండి, మీరు ఇందాక చెప్పారు కదా, అరిటాకులో దీపాలు పెట్టించి వాట్ ఏ స్ట్రాటజీ. అవునండి, అవతల వాళ్ళని భయపెట్టాలి అని అంటే, ఇంతమంది మా దగ్గర ఉన్నారు, మా దగ్గర ఇంత సైన్యం ఉంది అనేటువంటి భ్రమ కలిగించడం అంటే మామూలు విషయం కాదు. అసలు అది కూడా మొఘల్ సామ్రాజ్యం. అవునండి, అసలు అది వినంగానే చనిపోతాం మానసికంగా. అవతల వాడు మనకంటే ఎక్కువ అన్న ఆలోచన ఎప్పుడైతే వస్తుందో, ఇందాక మీరు క్వశ్చన్ అడిగారు కదా, నేను వీక్గా ఉంటే అవతల వాడు స్ట్రాంగ్గా ఉంటే ఎలా, నేను వీక్గా ఉన్న ఆలోచన ఇట్ సెల్ఫ్ విల్ కిల్స్. శత్రు సైన్యం వచ్చి చంపక్కర్లా, ఎందుకంటే ఇప్పుడు యుద్ధాలు లేవు కదండి. ఇప్పుడు లచిత్ గారి గురించి తెలుసుకొని ఏంటి మనం చేయాలి, అది నా క్వశ్చన్. ఆయన గారి మనస్థితి ఏదైతే ఉందో అది గనక మనం తెచ్చుకోగలిగామా. ఆయన గారు ఎలా తెచ్చుకున్నారంటే, అవతల వాళ్ళ సైన్యం కంటే ఆయన సైన్యం చాలా చిన్నగా ఉన్నా సరే మేము ఓడించగలం అన్న కాన్ఫిడెన్స్, అన్న నమ్మకం ఏదైతే ఉందో అది వాళ్ళని నిలబెట్టింది. అక్కడ ఉన్న ఏరియాలో స్టూడెంట్స్కి నరనరాల్లో ఉంటారండి సార్. అవునండి, ఇప్పటికీ మీరు అన్నట్టు ఆయన గారి పేరు చెబితే ఆటోమేటిక్గా రీఛార్జ్ అయిపోతారు ఒరిస్సా పీపుల్. ఈ వీడియో ద్వారా ప్రాబబ్లీ తెలుగు పీపుల్ కూడా రీఛార్జ్ అవుతారని నేను భావిస్తున్నా. ఈ పదం వినండి, బలం, చాలా చిన్న పదం. ఎవరికైతే మానసిక బలం ఉంటుందో, ఒక వ్యక్తి మానసికంగా బలంగా ఉన్నాడా, ఆ ఒక్క వ్యక్తే ఒక దళంతో సమానం. దళం అంటే టీం కదండి. మీరు ఈ లచిత్ గారి టీం చూస్తే బలం బలగం చాలా తక్కువ, కానీ వాళ్ళకి ఎక్కువ ఏంటయా అంటే మానసిక బలం. మానసిక బలం అనేది చాలా కంటేజియస్ అండి, చాలా కంటేజియస్. కంటేజియస్ అనగానే అదేదో అంటువ్యాధి కాదు, కరోనా లాగా అంటుకుంటుందని కాదు. కరోనా వైరస్ ఎంత ఫాస్ట్గా అయితే అంటుకుంటుందో, ఒక వ్యక్తిలో మానసిక బలం ఉంటే ఆయన ఇంకో 10 మందికి అంటించగలడు. లచిత్ గారు చేసింది అదే. ఇట్స్ అ గ్రేట్ లీడర్షిప్ క్వాలిటీ, యు ఆర్ గెటింగ్ ఇట్.
నా క్వశ్చన్ ఏంటంటే, ఇందాక నేను అన్నట్టు ఇప్పుడైతే యుద్ధాలు లేవు, మనం ఎవరం యుద్ధాలు చేయట్లా, చుట్టూ సొసైటీ ఉంటుంది కదా. అబ్సల్యూట్లీ. ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. మీరు అన్నారు కదా సొసైటీతో యుద్ధం అని. అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కళ్యాణ్ గారిది ఒక డైలాగ్ ఉంది, కంటికి కనిపించని వాటితో బయటికి కనిపించని యుద్ధం చేస్తున్నాం మనం, నేను యుద్ధం చేస్తున్నా అంటాడు ఆయన. రైట్, మనకి కంటికి కనపడని లోపలున్న శత్రువులు ఎవరయ్యా అంటే, నంబర్ వన్ మన మీద మనకున్న డౌట్ అండి, మన మీద మనకున్న డౌట్. ఇది లోపలున్న శత్రువు. బయట నుంచి వచ్చే శత్రువు ఏంటంటే, మనల్ని ఎప్పుడూ తక్కువ చేస్తూ మాట్లాడే మాటలు. నేను ఆ మాట్లాడిన వాళ్ళని శత్రువులు అనట్లా, ఇది బాగా గుర్తుంచుకోవాలి. యువర్ గెటింగ్ ఇట్? ఆ మాటలు ఏదైతే ఉన్నాయో, మనల్ని తక్కువ చేసి మాట్లాడటం, మనల్ని అవమానించటం, రైట్, ఆ మాటలు మనకి బయట నుంచి వచ్చే శత్రువులు. మన లోపల నుంచి వచ్చే శత్రువు ఏంటంటే, ఆ మాటలు విని వాళ్ళు చెప్పిన మాటలు నమ్మి మనల్ని మనం డౌట్ చేసుకోవటం మన లోపలున్న శత్రువు. ఈ రెండు శత్రువులతో యుద్ధం చెయ్యాలి అంటే ఫస్ట్ మనకు కావాల్సింది మానసిక బలం. ఆ బలం కావాలి అంటే లచిత్ బోర్ఫుకాన్ గారు తన మీద తనకి ఎట్లయితే నమ్మకం పెట్టుకున్నాడో, మన మీద మనం నమ్మకం పెట్టుకోవాలి. మన మీద మనకు నమ్మకం ఉందా? అది ఎటువంటిదైనా, ఆ మాట అవతల వాళ్ళ మాట ఎటువంటిదైనా, ఎంత నెగిటివ్ అయినా, పరిస్థితి ఎంత నెగిటివ్గా ఉన్నా సరే మనస్థితి స్ట్రాంగ్గా ఉందా, ఎదుర్కోవచ్చు. ఎగ్జాంపుల్ లచిత్ బోర్ఫుకాన్. ఎస్, సింపుల్ ఎగ్జాంపుల్. ఇప్పుడు అందరూ సెర్చ్ చేస్తారనుకుంటా, ఎందుకంటే ఆయన స్ట్రాటజీ గురించి చాలా బాగా తెలుసుకోవాలి. వెరీ గుడ్ ఎగ్జాంపుల్. వెరీ గుడ్. యా, వెరీ పవర్ఫుల్ పర్సన్. వెరీ పవర్ఫుల్ పర్సన్. అన్ఫార్చునేట్లీ చాలా తక్కువ మందికి తెలుసు. అవునండి, ఇండియాలో చాలా చాలా తక్కువ మందికి తెలుసు. తెలియని వాళ్ళు లేరు అని కాదు, చాలా తక్కువ మందికి తెలుసు. మధ్య నరేంద్ర మోదీ గారు మెన్షన్ చేశారు ఒక స్పీచ్లో, ఆయన గారు ఒరిస్సా వెళ్ళినప్పుడు ఆయన గారు ఒక స్పీచ్లో లచిత్ బోర్ఫుకాన్ గారి 400వ బర్త్డే రోజు ఆయన గారి గురించి మాట్లాడారనమాట. అయితే మన మీద మనకు నమ్మకం ఉంటే మానసికంగా బలంగా ఉంటాం. మానసికంగా బలంగా ఉంటే మన బుద్ధిబలం పెరుగుతుంది. మన బుద్ధిబలం పెరిగితే మనం ఏమైనా చేయగలం అని ఇప్పటివరకు మాట్లాడుకున్నాం కదా. అయితే నా క్వశ్చన్ ఏంటంటే, మరి మన మీద మనకు నమ్మకం ఎలా కలుగుతుంది? అది నెక్స్ట్ క్వశ్చన్ కదా. అవును, లచిత్ బోర్ఫుకాన్ గారు ఏం ఆలోచించుంటారు? అరే నా దగ్గర ఇంత సైన్యమే ఉంది, నేను ఎలా పోరాడతా? అది కూడా ఎవరితో? మొగుల్స్తో. ఎలా కుదురుతుంది? ఎప్పుడైతే మన దగ్గర లేని దాని మీద మన ఫోకస్ పోతుందో, అప్పుడు మన మీద మనకు నమ్మకం పోతుందండి. లచిత్ బోర్ఫుకాన్ గారు ఆలోచిస్తే, నా దగ్గర సైన్యం లేదు రైట్ నౌ, ఆ సిచ్యువేషన్లో ఇమ్మీడియట్గా ఆయన అయితే సైన్యం పెంచలేడు కదా. అవును, సైన్యం పెంచడం అంటే ఏదో మనుషుల్ని పెంచడం కాదు కదండి, దేర్ నీడ్ టు బి ట్రైన్డ్, చాలా ఉంటాయి కదా ఒక యుద్ధం చేయడం అంటే. ఆయన గారు ఆలోచించింది ఏంటంటే, ఓకే నా దగ్గర సైన్యం ఇంతే ఉంది, చూడటానికి ఒక వ్యక్తి అయినా, ఆ వ్యక్తిలో 10 వ్యక్తుల బలం, 10 వ్యక్తుల స్ట్రాటజీ నేను ఎలా పెంచాలి? యువర్ గెటింగ్ ఇట్? కొంతమంది స్ట్రాంగ్ పర్సన్ చూడగానే భయపడిపోతారు. భయపడిపోతారు, వీళ్ళ తప్పులు ఉండవు. కొంతమంది ఏం చేస్తారు అని అంటే, ఎదుటోడు బలమైనోడు అని మనం ఏం చేయలేము అనుకున్నప్పుడు, తప్పు లేకపోయినా సరే కాంప్రమైజ్ అయిపోయి వెళ్ళిపోతారు. అవునండి, ఎదుటివాడు బలమైన వాడే, నేను కాదనట్లా. అయితే నేను బలమైన వాడిని కాదు అనుకోవటంలో ఈ కాంప్రమైజ్ వస్తుందండి. ఇది సెల్ఫ్ రెస్పెక్ట్ ఇష్యూ. లచిత్ బోర్ఫుకాన్ గారి గురించి ఎట్లాగో టాపిక్ వచ్చింది కాబట్టి, ఆయన గారి గురించి ఒక ఆర్టికల్లో 2 విషయాలు రాశారండి. దాంట్లో ఒక విషయం ఏంటంటే, ఆయన ప్రాణమైనా వదిలేస్తాడేమో కానీ సెల్ఫ్ రెస్పెక్ట్ మాత్రం వదులుకోడు. సెల్ఫ్ రెస్పెక్ట్, ఇక్కడ అహంకారం గురించి నేను మాట్లాడు, అది వేరండి టోటల్గా, అది వేరు. ఆయన గారికి ఉన్న సెల్ఫ్ రెస్పెక్ట్ ఏంటంటే, అవతల సామ్రాజ్యం ఎంత పెద్దదైనా సరే నేను ఎదురించగలను, నేను తక్కువ కాదు, నంబర్ వన్. నంబర్ టూ, ఆయనకున్న వాల్యూస్ అండి, ఆయనకున్న వాల్యూస్ అండ్ ఇంటెగ్రిటీ ఎంత గొప్పదంటే, ఆయన సొంత పినతండ్రి, ఆయన సొంత పినతండ్రి దేశ రక్షణలో కరెక్ట్గా లేకపోతే, ఆయన సొంత పినతండ్రి తల తెగనరికిన వ్యక్తి అండి ఆయన. నాకన్నిటికంటే దేశ సంరక్షణే ముఖ్యం, నా రాజ్యాన్ని నేను సంరక్షించుకోవాలి, దానికి నా వాళ్ళు ఏ నాటకాలు చేసినా నేను ఊరుకోను
ఆ లెవెల్ వాల్యూ అండ్ ఇంటిగ్రిటీ సెల్ఫ్ రెస్పెక్ట్తో వస్తుందండి. అవును, మీరు ఇందాక అంటున్నారే బయటవాడు పెద్దవాడు, ఓకే ఆయన గారు పెద్దవారే నేను కాదనట్లా, కానీ నన్ను నేను ఎందుకు తక్కువ చేసుకోవాలి? ఆయన దాకా రీచ్ అయ్యాము అని అంటే మన దగ్గర ఏమీ లేకుండా అక్కడ దాకా రీచ్ అవుతాం. దట్స్ అ వెరీ పవర్ఫుల్ క్వశ్చన్. యా, మన దగ్గర ఏం లేకపోతే ఎందుకు రీచ్ అక్కడ దాకా ఎందుకు రీచ్ అవుతాం? అబ్సల్యూట్లీ వి హ్యావ్ సంథింగ్, బట్ మనల్ని మనం దాచుకుంటాం. దాచుకుంటాం. మీరు చెప్పిన స్ట్రాటజీ ఒకటి ఉండాలండి, ఎదుటిని భయపెట్టాలి కానీ. అవును, గ్రేట్. మన మీద మనకు ఎప్పుడైతే నమ్మకం కుదిరిందో కలుగుతుందో మై డియర్ ఫ్రెండ్స్, వి గెట్ దట్ ఇన్నర్ పవర్. ఇట్ రీఛార్జెస్ అస్ ఎవ్రీ సెకండ్. బిలీఫ్ ఈజ్ అన్ ఇమోషనల్ పవర్ బ్యాంక్. ఆ పవర్ బ్యాంక్ మీకు కావాలి అనుకుంటే క్లాస్ ఉంటుందనే డెఫినెట్గా. ఎప్పుడు సార్? మన మీద మనకు నమ్మకం పెరగాలంటే ఏం చేయాలి? ఏదో సరదాగా మాటలు చెప్పడం కాదు, ప్రాపర్ ప్రొసీజర్తో 26th June 2022 సండే, సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ బిలీవ్ సిస్టమ్స్ ఈ రెండు టాపిక్స్ని కంబైన్ చేసి 10 to 5 ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఓ గ్రేట్. హైదరాబాద్లో వెన్యూ డీటెయిల్స్ ఏంటి, ఎలా ఎన్రోల్ చేసుకోవాలి, అవంతా ఈ కిందున్న స్క్రీన్ మీద ఉన్న నెంబర్లకు కాంటాక్ట్ చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అన్లిమిటెడ్ అండి? అన్లిమిటెడ్ సార్, అన్లిమిటెడ్. ఓకే, నాలాంటి వాళ్ళకి కూడా ఉంటుంది అవకాశం. నాలాంటి వాళ్ళకి కూడా ఉంటుంది అనమాట. యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్. ఒకవేళ ఈ నంబర్స్ కనుక ఎత్తకపోయినా పనిచేయకపోయినా, కైండ్లీ లీవ్ అ మెసేజ్, టెక్స్ట్ మెసేజ్, వాట్సాప్ ఉంటే వాట్సాప్, లేకపోతే టెక్స్ట్ మెసేజ్, మేము 26th ప్రోగ్రామ్ గురించి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటున్నాం అని ఒక మెసేజ్ పెడితే మీకు ఎమ్మటే కాల్ బ్యాక్ కానీ రిప్లై కానీ వస్తుంది. ఓకే, గ్రేట్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ బ్రదర్. థ్యాంక్ యూ. చాలామంది క్లాస్ కోసం వెయిట్ చేసే వాళ్ళని కూడా నేను చూశాను, కింద కామెంట్ బాక్స్లో కూడా అబ్రోడ్ నుంచి టెక్స్ట్ పెట్టడం జరిగింది, కామెంట్ బాక్స్లో చూశాను నేను. ఓకే, వాళ్ళకి ఆ క్లాస్ అంత ఇంట్రెస్ట్గా, వీడియోస్ అంత ఇంట్రెస్ట్గా అనిపించింది ఉండొచ్చు, వెయిట్ చేస్తున్నారు ఈగర్గా. సెల్ఫ్ బిలీఫ్ అనేది, సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ క్లాస్ కూడా ప్రతి ఒక్కరికి ఉపయోగపడేది. చాలామంది రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ అన్లిమిటెడ్ అని చెప్పేసి అన్నారు. సో 500 మెంబర్స్ తోటి ప్లాన్ చేసినట్టు ఉన్నారు అనుకుంటున్నాను. ఎక్సలెంట్గా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జరుగుతుంది కూడా. థ్యాంక్ యూ. టేప్ ఉన్నది కశ్యప్ కదా. విత్ యువర్ సపోర్ట్ ఎనీథింగ్ ఈస్ పాసిబుల్. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ అండ్ విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. చూసారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక కశ్యప్ గారివి ఎప్పటికప్పుడు క్లాసెస్ జరుగుతూనే ఉంటాయి, వన్ ఆన్ సెషన్స్ కూడా జరుగుతూ ఉంటాయి అండ్ ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్తో పాటు స్కూల్స్, కాలేజెస్ అండ్ కార్పొరేట్ కంపెనీస్లో కూడా ఆయన సెషన్స్ ఇస్తూ ఉంటారు. సో వాటికి సంబంధించింది కూడా మీరు అప్రోచ్ అవ్వాలి అనుకుంటే ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించవచ్చు. అండ్ ముఖ్యంగా వీటికి సంబంధించినటువంటి, అంటే ఈ ప్రోగ్రామ్స్కి సంబంధించినటువంటి ఏది ఉన్నా సరే అప్డేట్, మీరు కాంటాక్ట్ నెంబర్ త్రూ కనుక కనెక్ట్ అవ్వలేకపోతున్నారు అని అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ అనే నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దాని త్రూ కూడా మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఖచ్చితంగా వాటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే పెడతాము అండ్ మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే వాటికి సంబంధించి కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తే దాని మీద నేను కశ్యప్ గారు వీడియో చేయడం జరుగుతుంది. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.